दंडम पेड़ना इला मन को अवकाश मन जि इध मन जिर्ति गौरव समस्या इला मनोड़ के अवकाश मनोड़ निबे मनोल्ल मनोल्ल चेतने पड़गड़ते इक मन केवर दिखार आलोचन मित्रा इला मन इंट समय इला पार्टी लेव ग्रूप लेव गुंप लेव तगाद लेव पालमूर बिडल कावाले पालमूर गड्ढ मीद पदना पदना सीट गेलवाले इला पदना गेलचे राष्ट्र कांग्रेस अधिकार वस्तु राष्ट्र कांग्रेस अधिकार वे इला सन्नास अबद्धा चुप्त 24 गंटल उचित विद्युत 24 गंटल उचित विद्युत इच्छे बाध्यता कांग्रेस पार्टी ने रखदल अदे विधा धरनी रद्द रईत बंधु होगी अवयन रईत बंधु 2018 मोदी पड़ते धरनी 2020 वे 2006 राजशेखर रेड्डी रैत रुणमाफी चाहिए धरनी उड़ेना రైతు రుణమాఫీ చేయలేదా వ్యాపార పనిముట్లు ఇయ్యలేదా విత్తనాల సబ్సిడీలు ఇయ్యలేదా ఏం తక్కువైంది ఎరువుల సబ్సిడీలు ఇయ్యలేదా 18 19 ల రైతు బంధు రాలేదా ధరణిని దోపిడికి ఏటిఎం ఇలా ధరణి కంటే నాణ్యమైన విధానాన్ని తీసుకొస్తామని నేను చెప్తే ఆయన పెడబొబ్బలు పెడుతుండు ఎందుకంటే ఆయనకు రోజు ఏటిఎం లక మారి లారీల కొద్ది సంతల కొద్ది రూపాయలు వస్తున్నాయి ధరణి తోటి ఇలా దలారులు వస్తాండు నీ కుటుంబమే పెద్ద దలారులు కేసీఆర్ దలారి కొడుకో దలారి బిడ్డో దలారి అల్లుడో దలారి నీ చుట్టపొల్లందరూ దలారులై ధరణి నడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని దోస్తున్నారు అందుకే ధరణి స్థానంలో అత్యంత అధునాతనమైన సాంకేతిక విలువలతో కూడుకున్న యాప్ తీసుకొస్తాం మీ భూములను కాపాడతాం మీ అసైన్మెంట్ భూములు మీకు యాజమాన్యపు హక్కులు ఇస్తాం అంతే తప్ప ప్రజలకు నష్టం జరిగే పని చేయరు మా ఇంతకుముందు నాయశ్వరరెడ్డి అన్న చెప్తుండు ఇందిరమ్మ ఇల్లు రాజోలి వడ్డపల్లిలో మేము 1500 ఇచ్చిన మా ఇల్ల ఇయాల ఒక్కరికన్నా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వచ్చిందా వచ్చిందా ఎవరికన్నా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వచ్చిందా రాజోలిలో వచ్చిందా వడ్డపల్లిలో వచ్చిందా శాంతినగర్లో వచ్చిందా ఇటకాలలో వచ్చిందా చాతూరులో వచ్చిందా ఏమొచ్చిందో నాకు చెప్పండి ఏ పేదోలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వచ్చినో నేను అందుకే సూటిగా సవాలు ఇస్తున్నా ఏడేడైతే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నువ్వు ఇచ్చినావో వాళ్ళ ఓట్లు నువ్వేసుకో ఏడైతే ఇందిరమ్మల్ని ఇచ్చినామో గా ఊర్ల ఓట్లు మేము వేసుకుంటాం ఈ సవాల్కు సిద్ధమా కేసీఆర్ అని నేను అడుగుతున్నా ఏ ఊర్ల ఇందిరమ్మ ఇల్లు ఇస్తే గా ఓట్లు మావి మా సంపత్ కుమార్వి ఏడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే మీరు ఎవడేసుకుంటాడో వేసుకోండి ఈ సవాల్కు ఒప్పుకుంటే ముందుకు రమ్మన్న సన్నాసులను డిపాజిట్ వస్తే మళ్ళీ చూద్దాం అందుకే మిత్రులారా ఎర్రటెండైనా మిత్త మధ్యాహ్నమైనా అన్నం తినకుంట అద్భుతమైన స్వాగతం పలికి వాస్తవంగా అల్లంపూర్కి ఎప్పుడొద్దాం అన్న నల్లపిల్ల అడ్డం వచ్చినట్టు ఏదో సమస్య అడ్డం వస్తుంది ఇవాళ కూడా హెలికాప్టర్లు రావాలి మా తమ్ముని దగ్గరికి అనుకుంటే దాంట్లో కూడా ఏందో రిపేర్ అన్నాడు దాంట్లో కూడా వచ్చి సొట్టు ఊరినట్టున్నాడు ఇక నేను అన్న ఇట్లా కుదరదు నడూరి రోడ్డు మీద పోదాం ఒకవేళ బండి కూడా లేకపోతే నడుచుకుంటున్నాను పోదాం కాళ్ళు బాగానే ఉన్నాయి అలంపూర్ పోవాల్సిందే అని మీ దగ్గరకు వచ్చిన జోగులాంబని దర్శించుకున్న మిత్రుడు సంపత్తిని గెలిపించమని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఇయాల ఇడ మాకు బంధువులు ఉన్నారు మాకు వర్గం ఉంది 1984 85 ఎన్నికల నుంచి ఈ రోజు వరకు అలంపూర్ ఎన్నికలలో మాకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి 35 ఏళ్ల నుంచి ప్రాంతంలో పాత నాయకులను అడుగుని లింగన్వాయి దామోదర్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఎవరినైనా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అడుగుని ఈ ప్రాంతంలో ఈ నడిగడ్డ రాజకీయాలలో నాకు అనుబంధం ఉంది నేను ఎమ్మెల్సీ అయినా అంటే ఉత్తగర గాలే ఈ నడిగడ్డ నుంచే ఓట్లు పడితే అయినా అలంపూర్ గద్వాల నుంచి అత్యధికంగా తిరుమల రెడ్డి మీకు తెలుసు ఐజాల తిరుమల రెడ్డి అన్న వాళ్ళందరూ మాకు సన్నిహితులు ఈ కుటుంబాలన్నీ మాకు కావాల్సిన వాళ్ళు ఇవాళ కావాల్సిన వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఇక జెండాలు ఎజెండాలు చూడకండి గ్రూపులు చూడకండి గుంపులు చూడకండి మనమందరం ఏకమై మన పార్టీని గెలిపించుకోవాలి ఇవాళ దొరల తెలంగాణ కావాలన్నా ప్రజల తెలంగాణ కావాలన్నా తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి ఈ గడ్డ మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా సంపత్ కుమార్ను అత్యధికంగా మెజార్టీతో గెలిపించండి 50 ఏళ్లలో మీ అలంపూర్కి రాని అవకాశాన్ని రాబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు మీకు ఇస్తారు ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు మా అన్న ప్రభుత్వం వస్తే మాకు సంతకం పెడతాడని సంతకం పెట్టే